नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु वेटपालं क्रेडिट कोऑपरेटिव सोसाइटी बाधितुलकु न्यायं जरिगेला चूस्तामन्न वैसीपी इंचार्ज कणं वेंकटेश चीराल माजी कौंसलर चुक्का सुब्बारावुकु निवाळु अर्पिंचिन वैसीपी इंचार्ज कणं वेंकटेश अमरावती जगह टीडीपी राष्ट्र स्थाई सवेश चीराल टीडीपी इंचार्ज एमएम कोंडय्या चीराल लो कांग्रेस आध्र्यन घन स्वर्गीय इंदिरागांधी जयंती वेडुकलु सेंट आन्स ऑटोनमस इंजनीरिंग कॉलेजी लो एएमएल विद्यार्थुलकु आधुनिक सांकेतिकतपै गेस्ट लेक्चर वेटपाल मंडलम कोऑपरेटिव क्रेडिट सोसाइटी बाधितुलु ग्रामंलो समावेशं निर्वहिंचारु ई समावेशंलो वैसीपी नियोजकवर्ग इंचार्ज कणं वेंकटेश बाबू मात्लाडारु सोसाइटी डिपॉजिट्लो सुमारु 23 कोट्ल रूपायलु सोम्मु गोल्माल अयिनप्पटिकी नेटिकी परिष्कारं जरगलेदनि बाधितुलु आयन दृष्टिकि तेच्चारु तम डब्बु तिरिगि रादेमोननने वेदनतो इप्पटिके कोंदरु डिपॉजिट्दारुलु प्राणालु विडिचारन्नारु బాధితుల సమస్యలు సానుకూలంగా విన్న కణ వెంకటేష్ మాట్లాడుతూ చట్టప్రకారం త్వరగా చర్యలు తీసుకునేలాగా అధికారులతో మాట్లాడతామని చెప్పారు బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్పీ వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చేస్తానని సొసైటీ బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి మునంగి అరుణ్ కుమార్ అందే కృష్ణ బొడ్డు సుబ్బారావు పాల్గొన్నారు చీరాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ చుక్కా సుబ్బారావు మరణించారు విషయం తెలుసుకున్న వైసీపీ ఇన్చార్జ్ కణం వెంకటేష్ ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు హచ్ రమేష్ గోలి గంగాధర్ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు హాజరయ్యారు వైసీపీ పరిపాలన వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు ఇదేం కర్మ అనే నినాదంతో వైసీపీ పాలనపై ప్రజలను చైతన్యపరచాలని తీర్మానించారు ఈ సమావేశంలో చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య పాల్గొన్నారు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 106వ జయంతి సందర్భంగా పట్టణంలోని కామధేను కాంప్లెక్స్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చీరాల కాంగ్రెస్ ఇన్చార్జ్ దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ దేశం కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు రానున్న ఎన్నికల్లో మరలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ అలీం బాబు మణి పాల్గొన్నారు 106వ జయంతి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారిది పురస్కరించుకొని ఈరోజు ఘనంగా వేడుకలు జరిపి కేక్ కట్ చేసి అందరికి స్వీట్ అయి పంచుకుంటున్నాము మరి ఈ దేశం బాగా ఉండాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే ఒక కాంగ్రెస్కే జయం అవుతుందని ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను గతంలో ఏ ఇండస్ట్రీలు పెట్టినా కంపెనీలు తెచ్చినా దేశం బాగోతుల కోసం కాంగ్రెస్ పార్టీయే చేసింది తప్ప ఈ శివసేన కులమత శక్తులు పెట్టే పార్టీలు ఏవి కూడా ఏ అభివృద్ధి చేసిన తగలా ఒకటి కూడా లేదని చెప్పి మళ్ళీ మీకు ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను మరి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమైంది మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తున్నటువంటి దాదాపు 40 కిలోమీటర్లు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ప్రజలంతా కూడా సంఘీభావంగా ఆయనకు మద్దతు తెలుపుతూ కేంద్రాన్ని మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ని తేవాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ట్వీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా ఏపీసీసి మెంబర్ అయినటువంటి అలీం భాయ్ గారికి అలాగే మా మామగారికి పార్టీ సభ్యులైనటువంటి మా రామస్వామి గారికి పస్తాన్ గారికి మా పట్టణ నాయకులైనటువంటి విజయబాబు గారికి అలాగే యువజన జిల్లాధ్యక్షుడు అవుతున్న మా దేవరపల్లి అరవింద్ బాబుకి ఇంకా పార్టీ కోసం ఎంతోమంది కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీమతి ఇందిరాగాంధీ 106వ జయంతి సందర్భంగా చీరాల ముక్కొండం పార్క్ సెంటర్లో రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రుల మధ్యన ఘనంగా జరుపుకున్నాము ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత బ్యాంకుల జాతీయీకరణ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమము
మరియు రాజభరణాల రద్దు ఇటువంటి ఎంతో ఘనమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. నెహ్రూ గారు అన్నానికి లోటు లేకుండా చేస్తే ఇందిరా గాంధీ రక్షణపరంగా భారతదేశాన్ని ఎంతో పట్టుదిట్టంగా చేశారు. పక్క దేశాలు భారతదేశం మీద కన్నెత్తి చూడకుండా రక్షణ వ్యవస్థలో ఎంతో అభివృద్ధి పరిచి ఈ రోజు నరేంద్ర మోడీ చూపునే డాంబిగాలకి ఆ రోజే ఇందిరా గాంధీ బీజాలు వేశారు. ఈ విధంగా దేశాన్ని అభ్యుదయ పథంలో నడిపిన శ్రీమతి ఇందిరా గాంధీ ఎన్నో సంస్థలను నెలకొల్పి ఆ సంస్థలను ఇవాళ నరేంద్ర మోడీ అమ్ముకోవడం ద్వారా దేశాన్ని దిగజారుడు స్థాయిలో తీసుకొచ్చారు. కాబట్టి దేశంలో మరలా రాహుల్ గాంధీ ప్రధానిగా చేసుకొని రాబోయే తరాల్లో కాంగ్రెస్ పార్టీ చీరాల సైంటాన్స్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏఎంఎల్ బ్రాంచ్ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రమణమూర్తి తెలిపారు. డెవాప్స్ టెక్నాలజీ అండ్ టూల్స్ డెవాప్స్ టెక్నాలజీ నందు ఉద్యోగ అవకాశాల గురించి ఎక్స్ట్రా పెన్యూయర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు డెవాప్స్ ఇంజనీర్గా పనిచేస్తున్న జట్టి నరసింహ విద్యార్థులకు వివరించినట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఆపరేషన్స్ మిళితం చేసి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్గా డెవాప్స్ ఉందని తెలిపారు. సిస్టమ్స్ డెవలప్మెంట్ సైకిల్స్ను తగ్గిస్తూ నాణ్యతతో కూడిన సాఫ్ట్వేర్ను డెలివరీ చేయడానికి డెవాప్స్ ఉపయోగపడుతుందని ఏఎంఎల్ హెచ్ఓడి డాక్టర్ హరికిషన్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేటపాలెం క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్న వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. చీరాల మాజీ కౌన్సిలర్ చుక్కా సుబ్బారావుకు నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. అమరావతిలో జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న చీరాల టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య. చీరాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సెయింటాన్స్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏఎంఎల్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై గెస్ట్ లెక్చర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.